విలస విలస అంటే వేదానికి అక్కడ అక్కడే కదా ఇప్పుడు వేదం ఎక్కువ ఉన్నదంట ఇక్కడండి. ఇక్కడ కోనసీమలోనే ఉంది. మీనా సీఎం శివర్ నుంచి వచ్చినాడు కాబట్టి అక్కడ ఆ మంత్రోచ్చారణలోనే ఆ అనుభూతిని పొందుతారు కాబట్టి చాలా చక్కగా మీరందరూ ఈ కార్యాన్ని నిర్వహించడం, వీరిలో ఉన్నటువంటి భక్తిని మరింత పెంచి వారికి ఆ భావం ద్వారా అంటే అనుభూతి ద్వారా వారి యొక్క సంకల్ప సిద్ధి జరగాలనేటువంటిది మీరు ఇచ్చినటువంటి ఆశీర్వచనంగా నేను భావిస్తూ మీ ఆశీర్వచనం పొందేటువంటి అనుగ్రహం ఆ రామచంద్రుడు నాకు ఇచ్చాడు. మహావిష్ణువుని ఆరాధించడం అంటే గొప్ప ఇదేం లేదండి. భక్తికి కారకుడు సూర్యనారాయణుడు, స్థితికి కారకుడు విష్ణువు, ముక్తికి కారకుడు శివుడు. నా జీవితంలో నాకు తారసపడ్డది ఒక మాట చెప్తాను. నేను రాజోల్లో ఉన్నప్పుడు లక్ష్మీనారసింహుణ్ణి ప్రార్థన చేసేవాడిని. స్వామివారు ఆయనకు ఒక నూతన రథం చేయించేటువంటి క్రమంలో నన్నే అక్కడ భాగస్వామ్యం చేశాడు. మరలా ఇక్కడికి వచ్చాను. శివకేశవుల అభేదుడు ఇక్కడ మన ద్రాక్షారామ ఆలయాన్ని మళ్ళీ ప్రారంభించాం. ఇప్పుడే కోనేరుకి ఇప్పుడు వస్తుంటే ఒక 50 లక్షల రూపాయలతో కోనేరు అంతా సప్తగోదావరిని ప్రక్షాళన చేయడానికి ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ వచ్చింది. అన్నదానం నిర్మాణం ఆర్కేజ్ నుంచి ఒక 2 కోట్ల రూపాయలతో అన్నదానానికి సంబంధించినటువంటి నిర్మాణం చేయడానికి మొన్నే చూశారు. 45 రోజుల్లోనే రథం చేయించుకుని స్వామివారు దాని మీద ఊరేగాడు ద్రాక్షారామంలో. ఇదంతా దైవ కార్యం. నేనేమంటానంటే నేను నమ్మింది నా ఆస్తిగా ఏది భావించానంటే ఎవరికైనా చెప్తాను, నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయటమే నా ఆస్తి. నాకున్నటువంటి ఆస్తి ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణం. ఆ సహస్రనామ పారాయణం చేత అనేక ఫలాలు వచ్చాయి. శత్రువు ఉండడు. సుదర్శనం చేత మనల్ని రక్షించేటివాడు మహావిష్ణువైతే ఆ విష్ణువుని పట్టుకోవడమే. నీ పాదాలు నాకు రక్షని నేను అన్నాను, నాకు ఏమీ తెలియదు, అన్ని ఆయనే చేస్తూ ఉంటాడు. ఇవాళ ఈ కార్యాలు జరగడానికి కారకుడు ఆయన. ఈ దైవ కార్యాలని మన నియోజకవర్గంలో ధర్మాన్ని ఆచరిస్తే దైవాన్ని పూజించినట్లే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.